फाइबर ग्रिड स्कैम स्किल डेवलपमेंट स्कैम इनर रिंग रोड स्कैम असाइंड भूमुल स्कैम अमरावती पेरिट चेसिन अतिपेद्द दगा जन्मभूमि कमिटील पेरिट चेसिन दुर्मार्गम नीरु चेट्टु पेरिट चेसिन दोपिडी రైతులకు చేసిన మోసాలు అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చి చేసిన వంచనలు పిల్లల్ని సైతం వదలకుండా అన్ని వర్గాలను మోసం చేసిన వీరికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది. కురుక్షేత్ర యుద్ధం వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి ఒక్కడే. అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా మీ బిడ్డ హయాంలో అప్పుల పెరుగుదల కూడా తక్కువే. మరి మీ బిడ్డ ఇలా బటన్ ఎందుకు నొక్కగలుగుతా ఉన్నాడు? 2,35,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ఎలా పోగలుగుతా ఉంది? అదే గతంలో ఎందుకు డబ్బులు రాలేదు, ఈ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానం మాత్రమే మారింది. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాళ్ళకు అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు. వాళ్ళకు అధికారం కావాల్సింది పేదలకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గుండెల్లో వాళ్ళ ఇళ్లల్లో బ్రతకాలని తపన తాపత్రయంతో కాదు. వాళ్ళకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, పంచుకున్నది తినుకోవడానికి. వాళ్ళ మాదిరిగా నాకొక గజదంగల ముఠా తోడుగా లేదు. దోచుకున్నది పంచుకునేదానికి వాళ్ళ మాదిరిగా నాకొక గజదంగల ముఠా తోడుగా లేదు. వాళ్ళ మాదిరిగా నాకొక ఈనాడు తోడుగా లేదు. వాళ్ళ మాదిరిగా నాకొక ఆంధ్రజ్యోతి తోడుగా లేదు. వాళ్ళ మాదిరిగా నాకొక TV5 అండగా లేదు. వాళ్ళ మాదిరిగా నాకొక దత్తపుత్రుడు తోడు అంతకన్నా నాకు లేదు. దోచుకొని పంచుకొని తినుకోవడం నా విధానం కాదు. నా విధానం నేను నమ్ముకున్నది పైన దేవుడిని, ఆ తర్వాత మిమ్మల్ని మాత్రమే నేను నమ్ముకున్నా.